అందరికీ నమస్కారం. ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి అంటాం. శివకుమార్ అన్న వ్యక్తి దగ్గర నుంచి పార్టీ గుంజేసుకునే వాడి పేరే జగన్మోహన్ రెడ్డి అంటాం. లక్ష కోట్లు దొబ్బి 16 నెలలు చిప్పకూడు తిన్న వాడి పేరే జగన్మోహన్ రెడ్డి అంటాం. సొంత తల్లిని చెల్లిని మెడబట్టి ఇంటి నుంచి బయటికి ఎంటేసిన వాడి పేరే జగన్మోహన్ రెడ్డి అంటాం. ఇలాంటివాడు నిజంగానే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాం, ఆంధ్ర రాష్ట్రానికే చెడ్డ పేరు వచ్చింది. అందుకోసమే తెలుగుదేశం పార్టీ ఇదేమి కర్మ రాష్ట్రానికన్న కార్యక్రమంలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని పెద్ద ఎత్తున ముందు ముందు ఉద్యమించాలన్న ఆలోచనతో మేమున్నాం. డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఈ కార్యక్రమానికి కూడా మేము స్వీకారం చుట్టడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళ సొంత పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిలో 2, అదేవిధంగా ఆ పార్టీలో ఉన్న ప్రధాన కార్యదర్శి, ఆయనే ఫోనే ఎవరో దొంగిలించారంటే ఇంకా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి. అయినా ఫోన్లు పోతాయి, జనరల్గా ప్రజలు ఉన్నప్పుడు ఫోన్ కింద పడవచ్చు. ఆయన ఎందుకంత కంగారు పడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఆయన లావాదేవీలు బయటపడతాయో, లేదంటే వైజాగ్లో ఉన్న రాసలీలలు బయటపడతాయో, లేదంటే బ్రెజిల్లో ఆయన ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న అవినీతులు బయటపడతాయో, లేదంటే ఢిల్లీ మద్యం స్కామ్లో ఈయన పాత్ర ఏముందో కూడా బయటపడుతుందో. అందుకే భయపడి పోలీసులకు ఇప్పుడు చెప్పి, ఇప్పుడు యావత్ ఆంధ్ర రాష్ట్ర పోలీస్ డీజీ గారి దగ్గర నుంచి కానిస్టేబుల్ గారి వరకు విజయసాయి రెడ్డి గారి ఫోన్ ఎక్కడుందని వెతుకుతున్నాం. ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. అంటే సామాన్య ప్రజలు, అంటే ఒక రాజ్యసభ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర వ్యక్తి అంటారు. అన్ని కుంభకోణాల్లో 2 ఈయనే. అలాంటి వ్యక్తి ఫోన్ పోతే ఇంకా ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి అందరూ ఆలోచించుకోవాలి. సో వాస్తవం ఒక మాట చెప్పాలంటే దొంగోడింటూ దొంగ పడినట్టుంది. అది తీసుకుని నేను దొంగ కాదు, సమాజం అంతా దొంగలు అంటే నేను చాలా చాలా బాధాకరం. ఆయన ఎందుకైనా కంగారు పడుతున్నాడు నాకు తెలియదు. అవన్నీ కూడా బయటకు వస్తే మంచిది, ఫోన్లో ఏమేమి ఉందో అవన్నీ కూడా బయటకు వస్తే ప్రజలు కూడా తెలియాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను.